హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఉపయోగపడే ఒక హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఇది ఆల్రెడీ జబర్దస్త్ సెలబ్రిటీలలో ఒకరు ఎప్పుడు చేస్తూ ఉంటారట ఇది సిల్కీగా రావడానికి సో ఆ టిప్ అనేది నేను ట్రై చేసి చూసాను అనమాట ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తున్నాను ముందు దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బనానా ఎగ్స్ మిల్క్ కొబ్బరి పాలు లేకపోతే లేదంటే నార్మల్ పాలు ఆయిల్ మీరు ఏది యూజ్ చేస్తుంటే ఆయిల్ అలాగే తేనె ఇదేనండి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవే అనమాట ముందుగా అరటిపండుని నీట్గా మనం తొక్క తీసుకొని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి నేనైతే ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి రెండు అట్టపల్లి తీసుకున్నానండి మీరు కానీ ఒకరికి చేస్తున్నట్లయితే హెయిర్ లెంగ్త్ని బట్టి మీకు కావాల్సినంత తీసుకోవచ్చు సో ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు హనీ యాడ్ చేసుకుందాం టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనం రెండు బనానా తీసుకున్నాం కాబట్టి హనీ అంటే తేనె యాడ్ చేసుకుంటే హెయిర్ తెల్లగా అవుతుంది అనే ఒక అపోహ ఉంటుంది బట్ అలా ఏం ఉండదండి తేనె యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది సిల్కీగా అనమాట ఈ మనకి తేనె వచ్చేసి హెయిర్కి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది హెయిర్కి అయినా కానీ మీకు అయినా కానీ హనీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఫేస్ మీద మచ్చలు ఏమైనా ఉన్నా కానీ బాగా పోతాయి అనమాట మనం తేనె రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే సో ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుందాం మిల్క్ వచ్చేసి నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి మీ దగ్గర కొబ్బరి పాలు కానీ అవైలబుల్గా ఉంటే అవి ఇంకా బాగా పనిచేస్తాయట మీరు కొబ్బరిని మనం ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని ఒక క్లాత్లో వేసుకొని పిండుకున్నట్లయితే మనకు కొబ్బరి పాలు వస్తాయి కదా ఆ కొబ్బరి పాలు తీసుకు కొబ్బరి పాలు నిజంగా చాలా బాగా పనిచేస్తాయండి హెయిర్కి మనం అలాగైనా అంటే కొబ్బరి పాలు ఒక్కటి కూడా అప్లై చేసుకున్నా కానీ హెయిర్కి మంచి కండిషనర్గా పనిచేస్తాయి అన్నమాట చాలా బాగా పనిచేస్తాయి సో పాలు అయిపోయిన తర్వాత నేనైతే నార్మల్ మిల్కే తీసుకున్నాను ఇప్పుడు ఒక ఎగ్ మనం టూ ఎగ్స్ తీసుకున్నాను అనమాట టూ బనానాస్కి నేను ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోవాలి ఎల్లో ఎగ్ తీసుకోకూడదు సో జాగ్రత్తగా మనం ఓన్లీ వైట్ వరకు తీసుకుంటే సరిపోతుందనమాట నేను టూ ఎగ్స్కి వచ్చేసి టూ వైట్స్ తీసుకున్నాను ఫస్ట్ నేను ఎగ్ చూడగానే చాలా భయపడ్డానండి అంటే ఎగ్ కదా స్మెల్ వస్తుందేమో అన్నట్లు కొంచెం అలా చాలా భయపడ్డాను నేను బాగా ప్యూర్ వెజిటేరియన్ అనమాట బట్ ఎగ్తో ఏమైనా హెయిర్కి సంబంధించిన ప్యాక్స్ అయినా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు నేను బట్ వైట్ ఎగ్ అన్నారు బట్ చూద్దాంలే అన్నట్లు నేను పిల్లల కోసం చేస్తున్నాను అని ఇక చూశాను బట్ కానీ ఎగ్ వైట్ వేయడం వల్ల అయితే అస్సలు స్మెల్ లేదనమాట మనం ఈ ఎల్లో కూడా తీసుకొని పక్కన పెట్టుకుని ఆమ్లెట్కి యూస్ చేసుకోవచ్చు నాకైతే అస్సలు స్మెల్ లేదండి అది అది నాకు చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా హ్యాపీగా అనిపించింది అస్సలు స్మెల్ అనేది అనిపించలేదు సో దాని దాని మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఇలాంటి ప్యూరి అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇప్పుడు డైరెక్ట్గా హెడ్కి అప్లై చేసేసుకోవడమే తలకి హెయిర్కి అప్లై చేసేసుకోవడమే చూడండి ఫస్ట్ పాప హెయిర్ చూపిస్తున్నాను బాగా ఆయిల్ పెట్టినాను అనమాట ఈ విధంగా ఉంటుందండి పూర్తిగా కర్లీ కాదు సెమీ కర్లీ అని చెప్పొచ్చు పెద్ద పాపది సో ఈ విధంగా ఉంటాను హెయిర్ వచ్చేసి ముందుగా చూపిస్తున్నాను అనమాట మీకు హెయిర్కి మీరు స్కాల్ప్కి బాగా పట్టించండి ఎందుకంటే మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అన్నీ కూడా హెయిర్కి బాగా యూజ్ అయ్యాయి అనమాట యాక్చువల్గా నేను హెయిర్ ప్యాక్ ట్రై చేయడానికి కూడా కారణం అదే ఇంతవరకు నేను పిల్లలకి ఏ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయలేదు అంత అవసరం లేదులే అన్నట్లు అనుకున్నాను బట్ ఈ మధ్య నాకు తెలుస్తుంది ఏంటంటే పిల్లల హెయిర్ కూడా చాలా పాడవుతుందనమాట ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కానీ బయట పొల్యూషన్స్ వల్ల చాలా పాడవుతుంది ఒక ఒక వన్ ఇయర్ నుంచి నేను గమనిస్తున్నాను అనమాట హెయిర్ అనేది కొంచెం పాడవుతుంది అనేసి సో ఇక ట్రై చేద్దామని ప్యాక్ ట్రై చేస్తున్నాను సో ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోవాలి స్కాల్ప్కి బాగా పట్టించుకున్నట్లయితే వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటుందనమాట చల్లగా ఉంటుంది సో అయితే రెడీ అయిపోయింది నేను ఇట్లా ముడి పెట్టేశాను అనమాట తర్వాత మీకు హెడ్ వాష్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మా చిన్న పాపకు కూడా అండి చిన్న పాపకు కూడా పెట్టాను కదా చూడండి తనదైతే కర్లీ హెయిర్ అనమాట సెమీ కర్లీ కాదు బాగా కర్లీ హెయిర్ తినది సో తిని కూడా పెట్టాను మనం స్కాల్ప్కి బాగా పట్టించుకున్నట్లయితే కుదుల్లోకి బాగా పట్టించుకుంటే హెయిర్ గ్రోత్ కానీ బాగా మనకి వెంట్రుకలకి బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓన్లీ హెయిర్ ప్యాక్స్ వల్లే కాదండి ఫుడ్లో కూడా మనం మంచి ఫుడ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి న్యూట్రిషన్స్ ఫుడ్స్ ఇవ్వాలన్నమాట బాదం వాల్నట్స్ మంచి మంచి ఫుడ్స్ జీడిపప్పు పిల్లలకి కూడా మంచిగా మనం పిల్లలకి అయితే అవి ఇవ్వడానికి కూడా ప్రాబ్లమే ఉండదు సో చూడండి హెడ్ బాత్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది హెయిర్ నాకైతే చాలా నచ్చిందండి ఈ హెయిర్ ప్యాక్ ఇందులో మనం ఏమీ అన్నెసరీగా యూస్ చేయట్లేదు ఏమీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎంత సిల్కీగా అండ్ ఎంత మెరుస్తుందో చూడండి మీకు అందుకే నేను దగ్గరగా చూపిస్తున్నాను హెయిర్ అయితే చాలా బాగా మెరుస్తుంది అనమాట పిల్లలకి కూడా మనం నిర నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ అనేది మీకు నేను క్యాప్చర్ అవుతుందో లేదో కెమెరా అని లైట్ వేసి మరి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి హెయిర్ ప్యాక్ అయితే అందరూ ట్రై చేయండి అంటే ఫస్ట్ టైం కాబట్టి మేబీ అంత సిల్కీగా రాలేదేమో కానీ ఖచ్చితంగా సిల్కీగా అయితే వచ్చిందండి ముందున్న దానికంటే చాలా సిల్కీగా వచ్చింది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇంకొంచెం బాగా మారుతుందేమో సో నేను పిక్ కూడా యాడ్ యాడ్ చేశాను మీకోసం చూడండి చాలా బాగుందండి హెయిర్ అయితే రెగ్యులర్గా వీక్కి ఒకసారి పెడితే బాగుంటుంది అనిపించింది అనమాట నేను నాకు రెగ్యులర్గా పెడతాను ఇంకా వీక్లీ వన్స్ ఇక్కడ మా గుంటాని కూడా చూడండి ఆ కూడా చూపించాలని చూపిస్తుంది తిందైతే హెయిర్ చాలా బాగుంటుందండి బ్లాక్గా ఉంటుంది అండ్ కర్లీ హెయిర్ కాకపోతే ఇది మాత్రం చాలా బాగుంది చాలా స్మూత్గా అనిపించింది హెయిర్ సో మనం అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి అందులో నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి చేయాలనిపించింది ట్రై చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను చాలామందికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట సో త ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు అందరికీ బాయ్